హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ ఇవాళ ఈ వీడియోలోనైతే మీకు అమెజాన్లోని ఎలా ఆర్డర్ చేయాలి అన్నదైతే చెప్తాను అనమాట అండ్ రీసెంట్గా నేను ఓల్డ్లోని వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే చేశాను దానికి ఫిఫ్టీ త్రీ కే వ్యూస్ కూడా వచ్చినాయి కాకపోతే దాంట్లో మ్యూజిక్ ఎక్కువైంది అనేసి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది చాలామందికి అయితే వాయిస్ ఏం పడతలేదు మ్యూజిక్ ఎక్కువైంది అనేసి అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు నాకు వాళ్ళందరికీ అయితే ఒక వీడియో అయితే తీసుకొద్దామనేసి అయితే లీ లేటెస్ట్గా అమెజాన్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలన్నది అయితే ఈ వీడియో అయితే తీసుకొచ్చానమాట వాళ్ళందరికీ అయితే వాళ్ళని ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే అంటే లైక్ చేసి కిందకి ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ బ్రో అనిస్ అయితే అండ్ ఇంకా లేట్ చేయద్దు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందు మీ అమెజాన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ని అయితే సెర్చ్ బార్లోనైతే సెర్చ్ అయితే చేయండి నేనైతే నాకు కావాల్సింది డిజిటెక్ లైట్ అనేది అయితే ఒక లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని అదైతే సెర్చ్ చేశాను నాకు ఇక్కడ చాలా లైట్స్ వచ్చినాయి నా ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను మీకు ఇది కిందకి కొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ మీకు చెప్పాల్సిన మూడైతే ఉన్నాయన్నమాట ఈ వీడియోలోనైతే ఒకటి ఆఫర్స్ అనమాట ఇక్కడైతే ఆఫర్స్ అయితే చెక్ చేసుకోండి మీకు మీరు కొనే ప్రోడక్ట్స్కి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీరు వెరీ లక్కి ఆఫర్స్ ప్లేస్ చేస్తే మీకైతే ఆఫర్లోనైతే క్యాష్ బ్యాక్ రావచ్చు అండ్ డిస్కౌంట్ కూడా రావచ్చు అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ క్యూటివై అనేసి అయితే ఉంది కదా అది మీకు ఏంటి అంటే ఎన్ని మీకు యూనిట్స్ కావాలి అంటే యూనిట్స్ ఏంటంటే మీకు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలి ఆ ప్రోడక్టే మీకు ఎన్ని అన్నదైతే ఉంటాయి అబౌట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్వంటీ టూ వరకు అయితే ఉంటాయి నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే ఎస్ ట్వంటీ టూ వరకు అయితే ఉన్నాయి నేను ఒక ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇక్కడ బై నవ్ అనేసి అయితే కనబడుతుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి దాని మీద అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు ఎంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రాదు నేనైతే చూపిస్తాను చూడండి మీకు ఎంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందనమాట ఫుల్లీ అడ్రస్ అయితే మీకు లోడ్ అయితే చేసుకోవాలన్నమాట అక్కడైతే ఫస్ట్ నేను బై వన్ బై వన్ చెప్తూ అయితే వెళ్తాను ఇండియా అన్నది మామూలులేండి అదైతే వదిలేయండి తర్వాత వస్తున్నప్పటికైతే మీరు నేమ్ అయితే మెన్షన్ చేయాలి అక్కడ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి అక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఒకవేళ మొబైల్ నెంబర్ మీరు వేరే ఊర్లోనే ఉన్నారనుకోండి మీ మీరు వేరే ఊరు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఎంటర్ చేయండి బై ఇంటికి వెళ్ళాలంటే ఆర్డర్ ఇంటికాడికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ ఇంటికాడ ఉంటే ఇంటికాడ అయితే ఇవ్వడానికైతే మీకు హెల్ప్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత చూసుకున్నప్పటికైతే మీ ఏరియా కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అయితే అక్కడైతే ప్లేస్ చేయండి ఆ తర్వాత చూసుకున్నట్టయితే హౌస్ నెంబర్ ఉంటుంది కదా హౌస్ నెంబర్ కానీ బిల్డింగ్ నెంబర్ కానీ అపార్ట్మెంట్ నెంబర్ కానీ అక్కడైతే ప్లేస్ చేయండి తర్వాత చూసుకున్నట్టయితే అక్కడ అడ్రస్ అడ్రస్ ఏంటి అని అంటే మీరు కాలనీ అయితే కాలనీ స్ట్రీట్ అయితే స్ట్రీట్ లేదంటే ఏదైనా సిటీ అయితే సిటీ అక్కడైతే ప్లేస్ చేయండి అది కూడా అయిపోయిన తర్వాత ల్యాండ్ మార్క్ అంటే మీరు ఒక బిల్డింగ్ ఎదిరిగా ఉన్నా సరే లేదంటే మీరు హాస్పిటల్ ఎదురంగా ఉన్నా సరే హాస్పిటల్ ఆపోజిట్ అనేసి అక్కడ ఒక ల్యాండ్ మార్క్ అయితే ఇవ్వండి ఆ తర్వాత చూసుకున్నప్పటికైతే మీరు ఏ ఊరు అన్నదైతే ఇవ్వండి అండ్ ఏ సిటీ అన్నదైతే అక్కడైతే నేమ్ అయితే ఇవ్వండి ఆ సిటీ దొచ్చినప్పటికైతే ఆ తర్వాత చూసుకున్నప్పటికైతే అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అబౌట్ ఇంకేమైనా అయితే ఇంకేమైనా అనమాట తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మీ డ్యూటీ టైం ఏంటి మీరు తొమ్మిది టు పది అంటే తొమ్మిది అంటే ఈవినింగ్ని పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం ఏడింటి వరకు ఉంటారు అనుకోండి అక్కడ అయితే మీరు మెన్షన్ చేయండి లేదు అలా కాదనుకోండి ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు అయితే మెన్షన్ చేసుకోండి అక్కడైతే తర్వాత కింద అయితే మీరు చేంజ్ అడ్రస్ అనేసి అయితే రాదు మీకు కన్ఫామ్ సేవ్దా అడ్రస్ అనేసి అయితే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేసింది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ చూసుకున్నప్పటికైతే మీకు అక్కడ డెబిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ అయితే ఉంది అదైతే మీరు మీ ఇష్టం ఏదైతే చూసు చూసుకుని అయితే మీరు అయితే చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ఉంది ఇక్కడ అండ్ ఏటీఎమ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంది ఈఎంఐ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంది అండ్ చాలా మంది వరకు అయితే క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేస్తారు కాబట్టి నేను అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ప్లీజ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనేసి అయితే వస్తుంది మీకు అయితే కంటిన్యూ అన్న దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక్కసారి చెక్ అయితే చేసుకోండి మీ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇచ్చారా లేదా అండ్ ల్యాండ్ మార్క్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా మీ ప్రోడక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నారు మీరు అన్నీ అయితే చెక్ చేసుకోండి అమౌంట్ ఎంత పడుతుంది అన్నది అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ యువర్ ఆర్డర్ అనేసి అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఒక్క సెకండ్ అయితే టైం అయితే తీసుకొని మీ ఆర్డర్ అయితే మీకైతే రెన్యూల్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే ఆర్డర్ అయితే అవుతుందనమాట మీ ఆర్డర్ వచ్చినప్పటికైతే అంటే ఇది ఫ్రెండ్స్ అమెజాన్లోని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అన్నదైతే అండ్ అమెజాన్లోని ఆర్డర్ చేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్ మన ఇంటికి వస్తే మనం ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ మన ఇంటికి వస్తే మాత్రం మిగింత ఆసమ్గా ఉంటుంది ఆ థ్రిల్ అయితే మనమైతే ఊహించుకోలేం ఎందుకంటే మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మన మన ఇంటికి వచ్చి మన కళ ముందుకు వచ్చిందంటే వేరే వేరే లెవెల్లోనైతే ఉంటుంది ప్లీజ్ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడం అయితే ఎలాగో నేర్చుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికైతే షేర్ చేస్తారనేసి అయితే కోరుచున్నాను అండ్ తర్వాత ఇది ఒక చిన్న రిక్వెస్ట్ కింద అయితే తీసుకోండి ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్లోనైతే వాట్సప్ స్టేటస్ ఒక రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానమాట ఎవరైనా ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా అయితే నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ బిట్వీన్ ఎనీ డౌట్ నన్ను అయితే కామెంట్ రూపంలో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ రూపంలో కానీ కాంటాక్ట్ అయ్యి మీరైతే ఎనీ డౌట్ నన్ను అయితే అడగొచ్చు నాకు తెలిసిన డౌట్ అయితే నేను గ్యారెంటీ అయితే మీకు అయితే క్లారిఫై అయితే చేస్తాను అనమాట అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే సూపర్గా వచ్చింది అని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా లైక్ వీడియోస్తోనైతే అయితే మీ ముందైతే ఉంటాను అండ్ లాస్ట్ వచ్చినప్పటికైతే మీకైతే సేవ్ ద ట్రీస్ అండ్ సేవ్ ద ఎర్త్ జై హింద్